subscribe to our channel and press the bell icon for the latest updates. మీరు అందరూ కూడా ఏం దయబావది? ఇవల్ మీరు ఎవరు? బిల్ కలెక్టర్ ఎట్టింది చేస్తున్నారు ఒకటి. కానీ బిల్ కలెక్టర్ ఎట్టింది చేస్తున్నారు చెప్పరు? ఎందుకు ఎట్టేందుకు చేస్తున్నాను? అట్ట కాదా, మీరు బిల్ కలెక్టర్ ఉద్యోగం రెగ్యులర్ ఉంది కదా. ఒక సెకండ్, ఏంటండి సమస్య? మీరు పనిచేసేది బోర్డులనా ప్రైవేట్లనా? డిపార్ట్మెంట్ కాదు కదా, మీరు ప్రైవేట్ కదా. లేదే బాబు, నాకేం తెలియదు వాడు. ఆ చంద్రబాబు నాయుడు పెట్టిన దుకాణం ఇది. అది కాదు, అదే కదా. ఏ బిల్లు చేసేది ప్రైవేటులోకి ఇచ్చి అవుట్సోర్స్ అని పెట్టి అదే దుకాణమా? సరే, మీలోకి ఎంతమంది ఉన్నారు ఇట్లా? ఒక్కరు చెప్తా, ఒకళ్ళు చెప్పని. 1000 మంది ఉన్నారా? సరే, నేను ఒక పని చేస్తా, మీరు ఒకసారి ప్రభాకరావు గారిని కలవండి, మీ ఇద్దరు ఎండీలను కూడా కలవండి. వాట్ బెస్ట్ కెన్ బి డన్, ఏం చేయగలుగుతాం ఈ విషయాన్ని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పెట్టిన దుకాణం ఒక మీ దగ్గర ఇను నా ముచ్చటి ఈ లొల్లితో కొంత ఆగము. నేనేమంటున్నా అంటే నిజమైన ఇది పెద్ద బాధాకరం, దుఃఖకరం ఇది. నేను ఇప్పటికి కొన్ని 1000 మందిని చదివినా, వాళ్ళు పెట్టిపోయిన పంచాయతీ. ఎందుకంటే ఇవన్నీ ఇవన్నీ పనికే. ఇప్పుడు వాడు ఎవడో ప్రైవేట్ వాడికి నిన్ను పెట్టే ఇచ్చేది వీడు తక్కువ, వాడింత కట్ చేశానులే, నీకేమొస్తుంది? నాకు తెలుసా కథ. అందువల్ల నేనేమంటున్నా అంటే ఈ కొన్ని కొన్ని చాలా వరకు చేసినాం, ఇవి కొన్ని కొన్ని తీసినాం. కానీ ఒక మీ దగ్గర కూసాయా ఈ సమస్య? ఒక మీ దగ్గరనే లేదు, మీలాంటి వాళ్ళు ఈ కాంట్రాక్ట్ మీద పనిచేసే వాళ్ళు అంతటా ఉన్నారు. ఈవెన్ ఈ సీఎం ఆఫీస్లో కూడా ఉన్నారు. అవుట్సోర్సింగ్ అని పెట్టిండ్రు, అవి కొన్ని దగ్గర తీసేపించినాం, ఇచ్చే మొత్తాన్ని వాళ్ళకే ఇవ్వమని చెప్పినాం, రకరకాలుగా చేసినాం. మీరు కూడా కొద్దిమందే ఉన్నారు, 48-50 వేల మందిలో మీరు పెద్దమంది గారు. ఏం చేయగలుగుతామో ఆలోచించి, మీ ఏజ్ ఏంది, మరి రోస్టరు క్యాస్ట్ అవన్నీ చూడాల్సి వస్తుంది. ఆ రూల్స్ని అధిగమించలేము ఎగ్దంగా. మిమ్మల్ని ఏమైనా చేయాలంటే కూడా కానూన్ అడ్డం అవుతాయి, కోర్టులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సానుభూతితో వాళ్ళు పరిశీలిస్తే మీరు కలిసి మాట్లాడండి. మీరు ఎవరి దగ్గర ఉన్నారు, ఎట్లా ఉన్నారు, మీ స్టాండింగ్ ఎంత ఉంది. శ్రమ దోపిడీ చేయడం మంచిది కాదు, కష్టం చేసిన వాళ్ళకి ఇంత అన్నం కడుపు నిండాలి. ఏ పద్ధతి అనేది మనం ఆలోచన చేద్దాం, దానికి ఏదైనా మార్గం ఉందేమో తీసి ఆ కమిషన్ పనిచేసి మీకే ఇవ్వడమా, మరి ఏం చేయడమో. నీకంటే ఎక్కువ ఇరక నాకు. నేనేమంటా, నేను చెప్పేది ఏంటి అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ కాకు. నువ్వు నాకు చెప్పినావు కదా, ఏదైనా తువ్వ తీతాం, దేవుడు ఉన్నాడు, ఎందుకు తొందరపడతావు? ఏదన్నా ఒక మార్గం, దానికి విచారం చేద్దాం. ఇది ఒకటే దగ్గర లేదు, మీ ఒక దగ్గర అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఉంది. కొన్ని చేయగలిని చేసినాం, కొన్ని ఏంటంటే దీనికి కులం మతం లేదు, పరిశ్రమలో పెట్టుకున్నాడు. మరి రోస్టర్ గవర్నమెంట్ అనగానే ఒకసారి రోస్టర్ ఖచ్చితంగా ఫాలో కావాలి, అవన్నీ ఇబ్బందులు ఉంటాయి. వాటిని ఇట్లా చేసి ఎట్లా ఓవర్కమ్ కావచ్చు, ఏం చేయొచ్చు, మీకు కూడా కొంచెం ఇక్కడ అన్నం పెట్టేట్టు ఏం చేయొచ్చు నేను ఆలోచించమని చెప్తా ప్రభాకర్ గారికి. ఇంతమందిలో మీరు ఒక్కరు ఎందుకు బాధపడాలి నాకు అర్థం కాదు. అది కూడా మీరు కూడా ఏదైనా పరిష్కారం చేద్దాం. మీరందరూ కూడా మీ కుటుంబాలతోని, మీ బిడ్డలతో సంతోషంగా ఉండాలని, రాష్ట్రానికి ఇంకా మంచి పేరు తేవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటే జై తెలంగాణ.